వంట నూనెల మంట మొదలైంది. ఇప్పటికే ఉల్లి ధరలు ఆకాశానికి అంటాయి. కొన్ని ప్రాంతాల్లో 60 రూపాయల నుంచి 80 రూపాయల దాకా రిటైల్గా అమ్ముతూ ఉన్నారు. 60 రూపాయలు తక్కువ అయితే ఎక్కడ దొరకడం లేదు క్వాలిటీగా ఉంటే. ఇక ఉల్లి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. ఆ సుంకాన్ని కూడా గణనీయంగా తగ్గించింది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో 17 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి అయిపోయింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది 600% అధికం. అంటే దేశంలో పండే ఉల్లిలో 70% ఎక్స్పోర్ట్ చేశారు. పెద్దగా నిల్వలు కూడా లేవు ప్రైవేటుగా. ప్రభుత్వం దగ్గర మాత్రం ఒక 2.3 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర, గుజరాత్లో ఉల్లి రైతుల ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు దిగినట్టు తెలుస్తోంది. ఇక మరో నిర్ణయం తీసుకుంది. వంట నూనెల దిగుమతులపై సుంకాన్ని గణనీయంగా పెంచింది. ముందుగా ముడి పామ్ ఆయిల్, ఇక ఏదైతే ముడి సన్ఫ్లవరు, ఇక ముడి సోయా రా దిగుమతుల మీద ఈ పన్నుల్ని దాదాపుగా 40% దాకా సుంకాలను పెంచుకుంటూ పోయింది. ఇక రిఫైనడ్ కనుక అయితే ఇప్పటిదాకా ఉన్న 5.5% 32.5% పెంచారు. అంటే ఒకేసారి 27.5% సుంకాలను పెంచారు. అంటే మార్కెట్లో ఆయిల్ ధరలు దాదాపుగా 20 నుంచి 25% పెరగబోతూ ఉన్నాయి. 100కి 20 రూపాయల నుంచి 25 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో సన్ఫ్లవర్ కానీ, ఇక పామాయిల్ ధరలు లీటర్కి 20 నుంచి 25 రూపాయలు పెంచేసి రిటైల్గా అమ్ముతున్నారు. ధరలు మాత్రం పాత ధరలే కొనసాగుతున్నా, దాని మీద ఎంఆర్పి పాత ధరలకు అమ్మడం లేదు. పామాయిల్ అయితే 109 నుంచి 125కి అమ్ముతున్నారు. సన్ఫ్లవర్ అయితే ఎంఆర్పి రేట్లు 108 ఉంటే దాన్ని 125-135 దాకా రిటైల్గా అమ్ముతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ధరలు 150 నుంచి 160 కూడా చేరే అవకాశం ఉంది. దీనికి తోడు పూజా ఆయిల్ కూడా పెంచి పడేశారు. ఎందుకంటే ఇక దిగుమతులు చేసుకోకుండా దేశంలో ఏదైతే ఈ వంట నూనెలకు సంబంధించిన పంటలు పండిస్తున్నారో, ఆయిల్ పామ్, వేరుశనగ, సోయా, సన్ఫ్లవర్, ముఖ్యంగా ఈ 4 పంటలు పండించే రైతులకు మేలు చేసే విధంగా, ఆ పంటల ధరలు పెరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇక మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాలో ఎన్నికలు అయిపోతే మరలా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ ధరల మంటని వినియోగదారులు అనుభవించాల్సిందే. రాబోయే కొద్ది రోజుల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియో తెలుసుకుందాం.